వంగవీటి రాధాకి అసలు శత్రువులు ఎవరు ఉంటారు? యాక్చువల్గా తను తాజాగా చేసిన ప్రకటనతోనే ఈ కలకలం. యాక్చువల్గా అయితే కనుక తనకి శత్రువులు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే తను అజాత శత్రువుగానే ఉన్నాడు. తను ఎవరితో గొడవలు పెట్టుకోలేదు, ఏ వర్గ పోరాటాలు చేయలేదు, ఎవరి ఆస్తులు లాక్కోలేదు, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయలేదు, ఎవరినో నాశనం చేయాలని కోరుకోలేదు. తను ప్రజాప్రతినిధిగా గెలవాలనుకున్నారు, కంటిన్యూ అవ్వాలనుకున్నారు, పేదలకు ఏదో చేద్దామని ప్రయత్నించారు, అవలేదు అది. అలాంటి మనిషికి ఎవరు శత్రువులు ఉంటారు? ఉండరు లెక్క ప్రకారం అయితే. అయితే వాళ్ళ నాన్నకి శత్రువులు, ఇప్పుడు తనకి శత్రువులు అవుతారు అనేటువంటిది ఇక్కడ కీలకం. అది అయితే కనుక ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా వేరే వేరే కోణం కాకుండా మరెవరన్నా ఉన్నారా, లేదా ఇప్పుడు రాజకీయ పరంగా ఒక అస్థిరత సృష్టించడానికి రాష్ట్రంలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటిది ఏదన్నా జరుగుతుంది కుట్ర, వాళ్ళు ఈ విధమైనటువంటి స్కెచ్, ఎందుకంటే రేపు కాపు సామాజిక వర్గ పోలరైజేషన్ అనేది ముఖ్యం, ఒక ప్రయత్నం జరుగుతుంది పవన్ కళ్యాణ్తో. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక అంటే స్థిరంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ని గద్దె దించడానికి ఉపయోగపడింది నాటి రంగాహత్య. అలాంటి పరిస్థితులు ఏమన్నా ఏదైనా కుట్రలు జరుగుతున్నాయా? ఇది ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం, తేలాల్సిన అంశం.